బాలుడైన యేసు మందిరంలో కూర్చునుట. లూకా 2:41-52. ప్రతి సంవత్సరం ఆయన తల్లిదండ్రులు పస్కా పండుగకు యెరూషలేము వెళ్ళేవాళ్ళు. కనుక ఎప్పటిలాగే అలవాటు ప్రకారం యేసుకు 12 సంవత్సరాలున్నప్పుడు వాళ్ళు పండుగ కోసం యెరూషలేముకు వెళ్ళారు. పండుగ తర్వాత ఆయన తల్లిదండ్రులు తిరిగి తమ ఊరికి వెళ్ళడానికి ప్రయాణమయ్యారు. కానీ యేసు యెరూషలేములోనే ఉండిపోయాడు. తల్లిదండ్రులకు ఇది తెలియదు. తమ గుంపులో ఉన్నాడనుకుని వాళ్ళు ఒక రోజంతా ప్రయాణం చేశారు. తమతో లేడని గ్రహించాక వాళ్ళు తమ స్నేహితులతో బంధువులతో ఉన్నాడనుకుని వాళ్ళలో వెతకసాగారు. ఆయన కనిపించకపోయేసరికి వాళ్ళు ఆయన్ని వెతకడానికి యెరూషలేము తిరిగి వెళ్ళారు. 3 రోజులు వెతికాక ఆయన వాళ్లకు మందిరంలో కూర్చొని వాళ్ళు చెప్పినవి వింటూ వాళ్ళను ప్రశ్నిస్తూ ఉండగా కనిపించాడు. ఆయనలో ఉన్న గ్రహింపు శక్తికి, ఆయన సమాధానాలకు అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆయన తల్లిదండ్రులు కూడా ఆయన్ను చూసి చాలా ఆశ్చర్యపోయారు. యేసు తల్లి ఆయనతో, ఇలా ఎందుకు చేశావు బాబు? నేను మీ నాన్న దిగులు పడి అన్ని చోట్ల వెతికాము అని అన్నది. యేసు, నా కోసం ఎందుకు వెతికారమ్మా? నేను నా తండ్రి పనిలో ఉండాలని మీకు తెలియదా అని అన్నాడు. వాళ్లకు ఆయన అన్న మాటలు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆయన వాళ్ళ వెంట నజరేతుకు వెళ్ళాడు. వినయ విధేయాలతో నడుచుకునేవాడు. కానీ ఆయన తల్లి జరిగిన ఈ సంఘటనల్ని తన మనసులో ఆలోచిస్తూ ఉండేది. యేసు జ్ఞానంలో, బలంలో అభివృద్ధి చెందుతూ పెరగసాగాడు. దేవుని మెప్పు, ప్రజల మెప్పు సంపాదించాడు.